हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल मोस्टली तेलुगु। बिग बॉस सीजन 5 చూసుకున్నట్లయితే 13వ వారానికి గాను బిగ్ బాస్ ది ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారు, సో గ్రాండ్ ఫినాలేకి ఫస్ట్ ఎవరు వెళ్తారు అనేసి మనం చూసుకున్నట్లయితే టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే పెట్టేశాడు 13వ వారానికి। ఇక మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో మనం 7గురు కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు। వీళ్ళల్లో నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా టాస్క్లో పార్టిసిపేట్ చేసేలాగా 3 టాస్క్లు అయితే బిగ్ బాస్ పెడుతున్నాడు। సో అందులో భాగంగా ఈ రోజు వచ్చి మనం చూసుకున్నట్లయితే ఐస్ టాస్క్ అయితే పెట్టాడు। సో అందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఐస్ కిందన పెట్టి ఐస్ మెన్ నించోవాలి। సో వాళ్ళు కొన్ని ఛాన్సెస్ అయితే యూస్ చేసుకోవచ్చన్నమాట। సో ఇక్కడ మనకు వచ్చేసి చూసుకున్నట్లయితే టాస్క్లు 3 రకాల టాస్క్లు ఉంటాయి। ఫస్ట్ వచ్చేసి ఎండ్యూరెన్స్ టాస్క్, సెకండ్ వచ్చేసి యాక్షన్, థర్డ్ వచ్చేసి స్పీడ్ అన్నమాట। సో ఎండ్యూరెన్స్ అంటే ఓర్పు, ఓర్పు ఎక్కువగా ఉన్నవాళ్ళు। సో కంటెస్టెంట్స్ అందరూ కూడా వెళ్ళి ఫస్ట్ ఓర్పు అనే ఫ్లాగ్ని పైకితో వస్తారు। సో వాళ్ళకి ఓర్పుతో సంబంధించిన టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది। సో ఐస్లో ఎవరు ఎక్కువసేపు భరించి ధైర్యంగా ఉంటారో, ఎవరైతే తట్టుకొని ఉంటారో వాళ్ళకు ఆ టాస్క్ అయితే విన్ అవుతారనమాట। సో ఇందులోని కంటెస్టెంట్స్ అందరికీ కూడా పక్కన బాల్స్ కూడా పెట్టాడనమాట। సో అందులో ఏమవుతుందంటే నువ్వు ఒకవేళ ఐస్లో ఎక్కువసేపు ఉండలేదు అనుకుంటే బయటకు వచ్చేయచ్చు। సో వచ్చి ఆ ఒక ఛాన్స్కి బదులుగా నువ్వు ఏం చేయాలంటే నీ బాల్ని తీసి పక్కన వేయాలన్నమాట। సో అలాగ బాల్స్ తగ్గిపోతూ ఉంటాయి, లాస్ట్కి ఎవరి దగ్గర అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు అన్ని పాయింట్లు గెలుచుకుంటారనమాట। సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది। అలాగ నెక్స్ట్ టాస్క్లోని యాక్షన్ గురించి ఉంటుంది, అలాగే ఆ థర్డ్ టాస్క్లో వచ్చేసరికి స్పీడ్ గురించి ఉంటుంది। సో ఫాస్ట్గా ఎవరైతే ఆ పనిని చేస్తారో ఆ టాస్క్ని ముగిస్తారో అన్న దాని ప్రకారం। సో ఇలా చూసుకుంటే ఆఖరికి మనకు వచ్చేసరికి టాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి టికెట్ ఫినాలే సంపాదించుకుంటారు, వెళ్ళే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారు అనుకుంటున్నారు। సో మీరు ఎవరు వెళ్తారు అనుకుంటున్నారో చెప్పండి। ఇందులోని ప్యూర్లీ టాస్కే, ప్యూర్లీ బాగా ఎవడైతే పార్టిసిపేట్ చేస్తాడో, ఎవడైతే టాస్క్ బాగా చేస్తాడో వాడే విన్ అయిపోతాడు। సో మీరు ఎవరు అనుకుంటారు కింద కామెంట్స్ చేయండి, ఎవరు బాగా గేమ్ బాగా ఆడి ఎవరు టాస్క్ని విన్ అవుతారో కింద అయితే కామెంట్ చేసేయండి। ఎవరు ఫస్ట్ కాంటెస్ట్ అవుతారో మీరైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి, మీ ఎక్స్పెక్టేషన్, మీ గెస్ట్ని అయితే కింద కామెంట్ చేసేయండి। అలాగే మనం చూసుకున్నట్లయితే ఇవాళ లాస్ట్లోకి వచ్చేసరికి సిరిగి అండ్ అలాగే విజయ్ సన్నికి గట్టి టఫ్ ఫైట్ అవబోతుంది। సో దాని గురించి కూడా మనకి నెక్స్ట్ ప్రోమోలు అయితే అప్డేట్ చేస్తారు। సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు।